గజ్వేల్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ కాంగ్రెస్ బీజేపీ పార్టీ వాళ్ళు గజ్వేల్ పట్టణంలో అభివృద్ధి శూన్యమని చెబుతున్నారు. దానిని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. దేశంలోని పలు రాష్ట్రాలు తెలంగాణ వైపు చూస్తున్న వేళ ఇంకిత జ్ఞానం లేకుండా అభివృద్ధి శూన్యమని అంటున్నారని అన్నారు. గజ్వేల్లో 100 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఔటర్ రింగ్ రోడ్, సమీకృత కార్యాలయం, కేజీ టు పీజీ, మహాతిక్ ఆడిటోరియం, మిషన్ భగీరథ నీళ్ల వంటి అభివృద్ధి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఇలాంటి అభివృద్ధి బీజేపీ పాలిత రాష్ట్రాలలో జరిగి ఉంటే మీ మాటకు మేము కట్టుబడి ఉంటామని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ జరగలేనటువంటి అభివృద్ధి జరిగిన గజ్వేల్లో అభివృద్ధి శూన్యం అని బీజేపీ వాళ్ళు చెప్పడం హాస్యాస్పదం. బీజేపీ పార్టీ నాయకులు గజ్వేల్లో అవినీతి జరిగిందని అంటున్నారు కదా, నిరూపించండి అని అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ గజ్వేల్ మున్సిపల్ మీద అభండాలు వేయడం సరికాదని అన్నారు. బీజేపీ వాళ్లకు ప్రజా సంక్షేమం అవసరం లేదు, వాళ్లకు కావాల్సింది అధికారం. టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు సేవ చేసే పార్టీ. రాబోయే ఎన్నికల్లో ఎగిరేది తెరసా ప్రభుత్వమే. లేనిపోని అభండాలు వేస్తే మేము సహించము, వాళ్ల భరతం పడతామని అన్నారు. గజ్వేల్ కు ఈటల మోదీ ఎవరు వచ్చినా మాకు అనవసరం. రాబోయే ఎన్నికల్లో గజ్వేల్ నుండి కేసీఆర్ కి 100,000 ఓట్ల మెజారిటీతో గెలిపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ జక్కీ ఉద్దీన్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, తెరసా నాయకులు తదితరులు పాల్గొన్నారు. పాలకవర్గ సభ్యులు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేస్తూ, నిన్న మొన్న బీజేపీ పార్టీ నాయకులు, రాష్ట్ర నాయకులు, అలాగే మన స్థానిక నాయకులు మాట్లాడినప్పుడు ఉద్యమ నాయకుడు గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గజ్వేల్ నియోజకవర్గానికి చేసినటువంటి అభివృద్ధి పనులు శూన్యం అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే ఒక కళ్ళున్న కబోదుల్లాగా మాట్లాడడం కరెక్ట్ కాదు. గతంలో మనందరికీ తెలుసు, గజ్వేల్ అంటే వెనకట గద్వాలు అనుకునేవారు. మన ఒక విషయానికి వస్తే గజ్వేల్లో ట్రాన్స్పోర్ట్ చేసిన సరుకులన్నీ హైదరాబాద్లో గద్వాలు పోతే ఆ గద్వాలు పోయి వెతుక్కొని వ్యాపారస్తులు తేవడానికి, ట్రాన్స్పోర్ట్ వారు తేవడానికి దాదాపుగా 3 నెలలు 4 నెలలు పడుతుండే. ఒక్కొక్కసారి ఆ వస్తువులు కూడా మనకు దొరకకొని పరిస్థితి. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఉద్యమాన్ని ఊపిరిగా నిలిపి తన ప్రాణాలను కూడా ఎదురొడ్డి ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ ప్రజలు ఆంధ్ర పాలకుల బారి నుండి విముక్తి పొందాలి, తెలంగాణ ప్రాంత ప్రజలు బాగుపడాలి, వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలనే ఒక సత్సంకల్పంతో ఒక ఉద్యమాన్ని పూజ్య బాపూజీ ఎలాగైతే భారతదేశ శృంఖాలను విదేశీ కబంధాస్తాల నుంచి తొలగించి దేశ స్వాతంత్రం సంపాదించినటువంటి మహనీయుని అడుగుడుజాడల్లో ఒక అహింసా మార్గంలో తెలంగాణ రాష్ట్ర యావత్ ప్రజానీకాన్ని, సకల జనులను కూడా సంఘటితపరిచి ఒక దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలను ఒప్పించి మెప్పించి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ దిశగా తీసుకుపోవాలనే సత్సంకల్పంతో ఈరోజు కొట్లాడి తెచ్చుకున్నటువంటి రాష్ట్రానికి ఏదైతే ఉద్యమ నాయకుడు రాష్ట్ర పగ్గాలు పడితే ఎలాగుంటుందో అనేది అభివృద్ధి చేసి చూపించినటువంటి ఒక గొప్ప మహానాయకుడు మన కేసీఆర్ గారు. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం.
సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000424225